పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. వైసీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగిందని బుట్టా రేణుక తెలిపారు. అర్హత కలిగిన వారికి సర్టిఫికెట్లను అందించామన్నారు. జగనన్న ఆశీస్సులతో వైసీపీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. జగనన్న సురక్ష, జగనన్న మా నమ్మకం, ఈ రెండు కూడా మీ అందరికీ తెలుసు. దీస్ టు ఆర్ రీసెంట్గా సక్సెస్ఫుల్ స్కీమ్స్. ఇవి జగనన్న సురక్షలో ఎవరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ని అందించడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ ఆ పెనీ కూడా కలెక్ట్ చేయకుండా ఇవాళ వాళ్ళందరికీ సర్టిఫికేట్ కలెక్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనందరికీ కూడా తెలుసు, ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలి అంటే మనం ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఎలా మనం దాన్ని సాధించుకునే దానికి ఎంత కష్టపడాలి, ఎంత సమయాన్ని మనం వృధా చేయాలి అనేది. కానీ ఇవాళ అలా కాకుండా ఒక స్కీమ్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ సర్టిఫికేట్స్, అంటే ఏవైతే వాళ్ళకి అవసరం ఉన్నాయో వాటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళ ఇంటి దగ్గరికి అందిస్తున్న ఇంతటి చక్కటి కార్యక్రమం ఎవరు కూడా చేయలేదు. మై ఇంట్రెస్ట్, ఐఎమ్ ఇన్ ద పార్టీ, నా పొలిటికల్ కెరియరే వైఎస్ఆర్సీపీతో స్టార్ట్ అయింది. సో ఈ విధంగానే నేను వెళ్తున్నాను, ముందుకు వెళ్తున్నాను. ఐఎమ్ షూర్ డెఫినెట్లీ జగనన్న విల్ టేక్ కేర్ ఆఫ్ మై పొలిటికల్ కెరియర్. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, ఆ నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నాను. నా పర్సనల్ రీజన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల కొంచెం నేను కాన్స్టిట్యున్సీకి మేబీ తక్కువగా రావడం జరిగి ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్ లైక్ యునో బికాస్ ఆఫ్ నేను కాన్స్టిట్యున్సీకి కొంచెం తక్కువగా రావడం వల్ల ఏదో చేంజెస్ జరగబోతున్నాయన్న అపోహ మటుకు అది సరైనది కాదు.